చెట్లు అంటే పర్యావరణం పచ్చదనం మాత్రమే కాదు అంతకు మించి మనకు ఇల్లు ఎలాగో పక్షులకు చెట్లపై గూళ్ళు అలా వాటిని కాపాడేందుకు తమవంతు కృషి చేస్తోంది అనంతపురంలోని ఓ స్వచ్ఛంద సంస్థ పట్టణానికి చెందిన అనిల్ కుమార్ హోమ్ ఫర్ బర్డ్స్ పేరిట పక్షులకు గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు చెట్ల సంఖ్య తగ్గడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతిని పక్షులు మైగ్రేట్ అయిపోతున్నాయని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనంతపురంలో ఉన్న పక్షుల జాతులన్నీ ఏ రకాలు అంతరించిపోతున్నాయన్న డేటా ప్రభుత్వం వద్ద కూడా లేదు కేవలం గ్రీన్ అనంత పేరిట చెట్లను సంరక్షించే కార్యక్రమం చేపట్టినప్పుడే అనేక సమస్యలు చూసామని చెబుతున్నారు గ్రీన్ అనంత కార్యక్రమం చేస్తున్న సమయంలో ఏదో ఒక సమస్యల వల్ల పక్షులు గూళ్ళు కోల్పోవడాన్ని గమనించామని అనిల్ కుమార్ అతని కోలీగ్స్ అంటున్నారు అందుకే అవి ఏ విధంగా గూళ్ళు నిర్మించుకుంటున్నాయో అదే విధంగా గూళ్ళను ఏర్పాటు చేయడం స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు ఇప్పటి వరకు అనంతపురంలో 4000 గూళ్ళను ఏర్పాటు చేశామన్నారు ఎక్కడైనా చెట్లు కొడుతుంటే సంబంధిత అధికారులకు లేకపోతే తమకు సమాచారం ఇవ్వాలని ఖచ్చితంగా వచ్చి అడ్డుకుంటామని అంటున్నారు గ్రీన్ అనంత నిర్వాహకులు మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి హోమ్ ఫర్ బర్డ్స్ సభ్యులం గ్రీన్ అనంతపురం ఇనిషియేటివ్ ద్వారా ఫస్ట్ మొక్కలు పెంపకం మొదలుపెట్టాము తర్వాత ఉన్న చెట్లను ఎలా కాపాడాలా అనే దాని మీద విస్తృతంగా ఒక ట్రీ హెల్ప్ లైన్ స్టార్ట్ చేసి మేమంతా ఒక టీమ్గా వర్క్ చేస్తూ వచ్చాము దాని తర్వాత మన ఊర్లో ఎక్కడ పట్టినా చెట్లకి మేకులు కొట్టింటారు అడ్వర్టైజ్మెంట్ కోసం సో నెయిల్ ఫ్రీ ట్రీస్ అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేసి ఊర్లో మాకు వీలైనన్ని మాకు చేతనని వాలంటీర్ సహాయంతో మేము ఆ చెట్లకు మేకులు తీయడం చేస్తాం సో అందులో లాజికల్ ఎక్స్టెన్షన్ ఏమి అంటే అసలు ఈ మొక్కలు ఎందుకు పెంచాలా అసలు ఉన్న చెట్లు ఎందుకు కాపాడాలా అసలు చెట్లకు మేకులు కొట్టకోకుండా వాటిని ఎందుకు కాపాడాలా అనే దీంట్లో భాగంగా ఈ చెట్లలోనే పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి కాబట్టి ప్రతి చెట్టు కొట్టేసినప్పుడు కొన్ని వందల పక్షులు ఇల్లు కోల్పోతాయి ఎందుకంటే గూళ్ళు వెళ్ళిపోతాయి పక్షి ప్రతిసారి అదే చెట్లో వచ్చి గూడు పెట్టుకుంటుంది మనకి ఇల్లు ఎలాగో గూడు పక్షికి అలా సో అదే చెట్టుకు రావడం వచ్చేటప్పటికి ఆ చెట్టు ఉండకపోవడం డెవలప్మెంట్ పేరుతో మనం చెట్లు కొట్టేయడం ఇవి జరుగుతూ ఉంది సో అందుకు ఒకే మొక్కలు పెంచడమే కాదు చెట్లు కాపాడమే కాదు ఈవెన్ ఈ పక్షులకు కూడా గూళ్ళు కట్టాలా అనేది మొదలుపెట్టాం సో ఇందులో భాగంగా కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు అర్థమైంది ఏమంటే 2018లో మన అనంతపురం జిల్లాలో దాదాపు 124 డిఫరెంట్ బర్డ్ స్పీషీస్ ఉండేది అంటే వివిధ రకాల పక్షులు 124 ఉండేది 3 సంవత్సరాల కిందట అది ఇప్పుడు మనం తీసుకుంటే దాదాపు 25% ఆ స్పీషీస్ వెళ్ళిపోయాయి ఎందుకు వెళ్ళిపోయాయంటే ఇప్పుడు కనపడవు మనకు అంటే ఏ విధంగా అయితే మనం చిన్నప్పుడు ప్రతి ఇంట్లోనూ పిచ్చుకలు చూసేవాళ్ళము ఇప్పుడు 90% ఇళ్లలో పిచ్చుకలే చూడం ఎందుకంటే అవి వివిధ కారణాలు వెళ్ళిపోయినాయి రేడియేషన్ ముఖ్య కారణంగా మనం అందరము ప్రచారంలో ఉన్నా కేవలం రేడియేషన్ మాత్రమే కారణం కాదు మనం చెట్లు విపరీతంగా నరికేయడం మరొక ముఖ్య కారణం ఇంకొకటి ఒక ఇంటికి మరో ఇంటికి స్థలం లేకోకుండా దగ్గర దగ్గరగా కట్టేసుకొని వాటికి గూళ్ళు పెట్టుకునే అవకాశమే లేకోకుండా అయిపోయింది సో అందుకు మేము ఈ హోమ్ ఫర్ బర్డ్స్ కింద ముఖ్య ఉద్దేశం ఏమనుకున్నామంటే పిల్లలంతా వాలంటీర్స్ అంతా వచ్చి మనము ఈ పక్షులని ఒకటి బతికించాలా 2 ఆల్రెడీ వెళ్ళిపోయిన పక్షుల్ని వాపస్ రప్పించాలా సో దీనికి ఒకటే మార్గం ఎంత త్వరగా మనము ఆ పక్షి గూళ్ళను ఏర్పాటు చేయగలిగితే ఎందుకంటే ఎండాకాలం వస్తూ ఉంది కాబట్టి అంత త్వరగా పక్షులు బతికే అవకాశం ఉంటుంది వాటి వెళ్ళిపోయిన పక్షులు కొన్నైనా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది